నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రభాకరణని ఇన్ఛార్జ్గా పెట్టడం, ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక అభ్యర్థి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చాలామంది చెప్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలంగా ఉన్నారో, నాయకులు ఎంత అండగా ఉన్నారో అని చెప్పేదానికి ఈరోజు జరిగిన కార్యక్రమం ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ అన్నకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా మరోసారి కూడా కంచుకోటగా అన్ని సీట్లు గెలవబోతా ఉన్నాం. ఎవరు వీడినా, ఎవరు వెళ్ళిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పీకేది ఏమీ లేదు. ఈరోజు ముఖ్యంగా అండగా నిలిచిన కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కూడా ఎవరైతే కొరవ సర్వ ఉన్నారో కూడా వాళ్ళు కూడా రానున్న రోజుల్లో 10 రోజుల్లో 20 రోజుల్లో తెలుసుకుంటారు, ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరతారు. నిన్నో మొన్నో ఒక మాట విన్నా, నాకే చెప్పారు వెళ్ళిపోయారు, మళ్ళీ నా దగ్గరికి వస్తారు అని చెప్పి ఒక ప్రజల్లో ఒక ఏదో ఇది కల్పించే ఒక భావన, ఈరోజు కార్పొరేటర్ల మీద మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం. 3 సంవత్సరాల పాటు ఏదైతే జగన్ అన్న కోసం 10 సంవత్సరాల నుంచి జెండా మోస్తూ 2 సార్లు శాసనసభ్యుడిగా నిన్ను గెలిపిస్తే, ఈరోజు కార్పొరేటర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని నిర్ణయిస్తే, వాళ్ళు నువ్వు అన్న మాటలు ఏంటంటే, ఈరోజు వాళ్ళు కొన్ని లబ్ధి కోసం వెళ్ళిపోతున్నారు, రేపు నన్ను అల్లి నా దగ్గరికి వస్తారని చెప్పి ఏలనగా, ఏదైతే నువ్వు ఏ లబ్ధి కోసం వెళ్ళావో తెలియదు కానీ, దేనికోసం తెలిసి వెళ్ళావో తెలియదు కానీ, ఈరోజు ఆ కార్పొరేటర్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ, ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో రేపు ప్రభాకరణ కూడా గెలవబోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ, ఇదే కాకుండా అందరం కలిసికట్టుగా జిల్లాలో ఒక్క తాటి మీద నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. జిల్లాలో పాతకైతే 10, ఇప్పుడు జిల్లాలో 8, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆదాల్ ప్రభాత్ రెడ్డి గారిని రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు వస్తే నెల్లూరు రూరల్ ప్రజలు బ్రహ్మరథం పట్టినందుకు నెల్లూరు రూరల్ ప్రజలకు ముందుగా నా అభినందనలు తెలియజేసుకుంటాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది. మరి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు రూరల్ ప్రజలకి ఎన్నో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని పేరు మరి వెంటనే 2 రోజుల్లోనే అసలు ఒక్క నిమిషం ఆలోచించలేదు ముఖ్యమంత్రి గారు, వెంటనే ఆయన పేరుని సజెస్ట్ చేయటం, వెంటనే ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎలా వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన గత 25-30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో చిన్న చిన్న పోస్టులు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎవ్వరు కూడా అతను ఆదరించలా, ఒక జగన్మోహన్ రెడ్డి గారే అతను ఆదరించాడు. మరి అది గుర్తుపెట్టుకోకుండా శ్రీధర్ రెడ్డి గారు పార్టీని విడిచిపోవటం, నిజంగా అతను నేను తప్పు చేశానని మనసులో ఇప్పటికే వచ్చి ఉంటుంది నా ఉద్దేశం. మరి ఆ తప్పు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో ఒకసారి కూడా చూస్తే కానీ తెలియదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా కార్పొరేటర్స్ 26 మంది నాతో ఉంటారని చెప్పి భావించాడు. ఒకటే చెప్తా ఉన్నా, కార్పొరేటర్స్
కార్పొరేటర్స్ కానీ నువ్వు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫ్ అప్ గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి నిజంగా కార్పొరేటర్స్ ఇప్పుడే మన అనిల్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్పొరేటర్స్ మరి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాండిడేట్ ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు కార్పొరేటర్స్ అందరూ కూడా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. పార్టీ మేము వెనుకెత్తుంటుంది. ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు కార్పొరేటర్స్ అందరూ కూడా న్యాయం చేస్తారు. ఒకటే చెప్తా ఉన్నాం, మిగతా కార్పొరేటర్స్ కూడా వస్తారని భావిస్తూ ఉన్నాం, మరి ఖచ్చితంగా వస్తారని కూడా భావిస్తూ ఉన్నాం. మేయర్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, అమ్మ ఆ రోజు శ్రీధర్ రెడ్డి గారు నీకు మేయర్ ఇచ్చారని చెప్పి భావిస్తున్నావు. శ్రీధర్ రెడ్డి గారు మేయర్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్ వల్ల మీరు మేయర్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించారు నేను కార్పొరేటర్గా. మీరు ఒక వ్యక్తి కోసం కాదు, ఇది పార్టీ కోసం, ప్రజల కోసం మీరు వచ్చి మరి పార్టీకి తరఫున మేయర్గా ఉంటే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా చెప్తా ఉన్నా, మిగతా కార్పొరేటర్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా మరి పార్టీ కోసం, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోసం మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి, అలాగే సర్పంచులు వీళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి క్యాండిడేట్ కోసం పాటుపడాలని రేపు ఎలక్షన్స్లో. ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రూరల్లో నాకు తెలిసి అత్యధిక మెజార్టీ వస్తుంది రూరల్లో అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎందుకు ఎందుకు శ్రీధర్ రెడ్డి గారు ఈ ఆలోచన చేశాడు అని చెప్పి నేను ఐపాకోల్ దగ్గర సర్వే తీసుకుంటే పార్టీ నెల్లూరు జిల్లా సంబంధించిన 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 8 జిల్లాలో 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఐపాక్లో సర్వేలో ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉందనే దానికి నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ, మరి ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా క్షమించేది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ విషయంలో క్షమించారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిక్కచ్చిగా ఉండటం జరుగుతుంది. మంచి శ్రీధర్ రెడ్డిని ఎంత నమ్మాడంటే ఆ నమ్మక ద్రోహం చేయటం అనేది చాలా అన్యాయం. అది శ్రీధర్ రెడ్డి గారు తప్పగా ఆ తప్పుని అనుభవిస్తారని కూడా తెలియజేసుకుంటూ, మరి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి రూరల్ ప్రజలందరూ కూడా ఆహ్వానించారు. ఎక్కడ పోయినా కూడా ఒక నెల్లూరు జిల్లా కాదు, ఎక్కడ పోయినా కూడా వాసన మన మంచి పని చేశారు, మంచి క్యాండిడేట్ పెట్టారు మీరు నెల్లూరు రూరల్లో అని చెప్పి ప్రతి ఒక్క చాట, ఒక ఈ జిల్లా కాదు అన్ని జిల్లాలో ఈ పేరు మరి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి క్యాండిడేట్స్కి అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం మరి రూరల్లో మంది అత్యధిక మేర గెలుస్తారని చెప్పి కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.